రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ రామరెడ్డి గారు మీరు నాకు ఆపినారు సారీ ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది ఎందుకు అంటే ఒకటి ఇంకోటి కూడా చెప్పండి మీ వైపు నుంచి కూడా ప్రొవోకేషన్ ఉందా నాట్ ఓన్లీ మీ వైపు నుంచి అంటే మీరు ఒక్కరిని కాదు కాంగ్రెస్ వైపు నుంచి కావచ్చు బీజేపీ వైపు నుంచి కావచ్చు ఇప్పుడు టిఆర్ఎస్ అదే క్లెయిమ్ చేస్తుంది బీఆర్ఎస్ అదే క్లెయిమ్ చేస్తుంది వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏందో వాళ్ళ విధానాలు వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ మమ్మల్ని టార్గెటెడ్ గా తిట్టడం వల్ల లోకల్ గా ఉండే క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా మా వాళ్ళకి బీపీ వస్తుందని అట్లా వస్తుంది అనేది వీళ్ళ సెన్స్ మేము అక్కడ ఎక్కడ కూడా మేము ఒకటే చెప్తున్నాం సార్ లోకల్ క్యాడర్ ఇదవచ్చు కదా అక్కడ తిట్టి డైరెక్ట్ రామరెడ్డి గారు ఎక్కడ వ్యక్తిగతంగా తిట్టాలను దూషించాలను ఎవరికి ఉండదండి అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ నిజంగా కూడా అక్కడ జరుగుతున్న అవినీతిని చూసి తట్టుకోలేక స్పందించాల్సి వస్తుంది అక్కడ అది మేమైనా బండి సంజయ్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా అంతే తప్పితే వ్యక్తిగతంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేని తిట్టడం వల్ల ఓట్లు పడతాయా లేకపోతే మా వైపు ఉన్న జనం ర్యాలీ అవుతారా అది కాదండి కాన్సెప్ట్ అంతా కూడా ఇవాళ పాదయాత్ర చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ సమస్యలే లేవని చెప్తున్నారు కదా మరి డబుల్ బెడ్రూమ్ లేవని పెన్షన్ అందట్లేదని ఇంటికో ఉద్యోగం మాకు ఇస్తా అని చెప్పి మోసం చేసిండని మరి రేషన్ కార్డుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులైనా యువత అయినా మహిళలైనా అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మరి సమస్యలు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు ఆ సమస్యలని ఒకవైపు ఎత్తు చూపుతూ మరోవైపు వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడుతున్నాం దానికి వాళ్ళ కోపం వస్తుంది నిజంగా ఈరోజు పాలకులు ఏం అర్థం చేసుకోవాలంటే మరి సమస్యలు లేవని చెప్పి మనం చెప్తున్నాం కదా వీళ్ళు పాదయాత్ర చేస్తుంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి వీటి గురించి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి వీటిని సాల్వ్ చేయాలనే కోణంలో ఎందుకు ఆలోచన చేయడం లేదు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక సమస్య ఉంటది అక్కడ అవినీతి జరిగింది ఇది కంప్లీట్ గారు ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో కొంత అగ్రెసివ్ గా అధికార పార్టీ కార్యకర్తలు అగ్రెసివ్ గా వెళ్ళినా కూడా కొంత ఆలోచించవచ్చు కానీ షర్మిల గారు ఒక మహిళగా పాదయాత్ర చేస్తున్నప్పుడు అంత తొందరపడి మిగతా వాళ్ళు అటాకింగ్ కి వెళ్ళరు ఎందుకంటే మళ్ళీ సింపతి వస్తుంది ఆమెకే మహిళ కదా అనే భయం ఉంటుంది అయినా కూడా దాడులు చేస్తున్నారు అని అంటే మీ వైపు నుంచి కూడా దీర్ఘ ఘాటుగా ఏమైనా విమర్శలు కొంచెం శృతిమించిన విమర్శలు ఏమైనా ఉన్నాయా మీరు అర్థం చేసుకోవాల్సిందే అండి మేము పాదయాత్ర చేస్తుంటే వెల్లవల జనం వచ్చి స్వాగతం పలుకుతున్నారు మాకు అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తా ఉంది ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తా ఉంది ఇలా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఇప్పటికీ గుండెలు పెట్టుకున్నారు మళ్ళీ షర్మిలం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే మాకు వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేకనే వాళ్ళకి ఒక కుళ్ళు స్టార్ట్ అయిపోయింది ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా షర్మిలంలో ఉన్న డైనమిజాన్ని జనం చాలా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకుంటున్నారు అది తట్టుకోలేకనే ఇటువంటి దాడులు చేస్తున్నారు ఎక్కడున్నామండి బస్సు పైన పెట్రోల్ వేసి తగల పెట్టడమా మరి ఆ రోజు ఒక మహిళని కూడా చూడకుండా హైదరాబాద్ నడి రోడ్డులో కార్లో కూర్చున్న మహిళను కూడా చూడకుండా నడి రోడ్డు పైన ఈడ్చుకెళ్లడం నిజంగా ఇది చాలా సిగ్గుచేటు ఎందుకు ఈ రకంగా దీనికోసం కాదు ఈ రకంగా సరే ఓకే పాదయాత్రలో వాళ్ళు చేసే విమర్శలు నచ్చకపోయినా లేకపోతే ఒకవేళ శృతిమించి లాంగ్వేజ్ ఏదైనా వాడారనుకున్నా అడ్డుకునే ప్రయత్నం చేశారంటే కొంతవరకు ఆలోచించవచ్చు కానీ ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారంటే అటు చూస్తే అమరావతి పాదయాత్ర జరుగుతుంటే తణుకు దగ్గర ఎక్కడో పెట్రోల్ ప్యాకెట్లు విసిరారు మహిళల మీద పెట్రోల్ ప్యాకెట్లు అండి ఏం చేద్దామని ఇక్కడ నర్సంపేటలో ఆమె బస్సు మీదకి పెట్రోల్ పోసారు కదా సార్ నేను ఒక్కటే చెప్తున్నాను పోసిన మాట వాస్తవం సో ఓకే అది అయినా కూడా కేవలం మీ విధానాలను మీ ప్రభుత్వం వైఫల్యాలను సార్ నేనేమంటున్నా అంటే షర్మిల గారిని పాదయాత్ర చేసుకోమని సార్ తెలంగాణలో చేసుకోమని